हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू लल्लूस रेसिपी वीडियो मन की बैट बंद मिरपकाय बज्जी दोरुकुतुंदि कदंडी अदे बज्जी बैट क्रिस्पी लोपल फिल्लिंग कूडा चाला टेस्टी एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। ई रोजुल्लो बैट कोनुकोनि तिने कन्ना मनं इंट्लो हाइजीन गा प्रिपेर चेसुकोवडं चाला मंचिदि कदंडी चाला अवसरं कूडा अंदुके ఈ రోజు నేను చూపించిన ఈ మెథడ్ ఫాలో చేయండి మీకు కూడా అంతే టేస్టీగా బజ్జీలు వస్తాయి। ఇంకా లేట్ చేయకుండా బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। నేను వీటి కోసం ఇలా పెద్ద సైజ్ లో ఉండే మిరపకాయ బజ్జీ తీసుకున్నాను। తీసుకొని వీటిని బాగా వాష్ చేసి అసలు తడి అనేది ఎక్కడా లేకుండా బాగా క్లాత్ తో తుడిచేసుకోవాలి। అప్పుడే మనం బజ్జీలు వేసేటప్పుడు పిండి మిరపకాయకి బాగా పడుతుంది। ఆ తర్వాత కాడ నుంచి కింద వరకు ఒక సైడ్ లో స్లిట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నిటిని పూర్తిగా తీసేయాలి। అప్పుడే మనకి మిరపకాయ బజ్జీ తినేటప్పుడు ఎక్కువ కారంగా అనిపించకుండా పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు। ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకొని ఈ రెండింటిని దోరగా ఒక 3 నుంచి 4 నిమిషాలు వేయించుకొని తర్వాత చల్లారాక ఇలా పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పుట్నాల పప్పు నువ్వుల పొడిలో 1/2 టీ స్పూన్ ఉప్పు ఆ తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసి ఈ రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని ఇలా ఫిల్టర్ చేసి వేసుకొని ఈ పుట్నాల పప్పు మిక్చర్ తో బాగా కలిపి ఒక పేస్ట్ లా ప్రిపేర్ చేసుకోవాలి। ఈ పేస్టే మనం స్టఫింగ్ కోసం యూస్ చేస్తామండి। సో అందుకు ఇది మరీ పల్చగా కాకుండా అలా అని మరీ చిక్కగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ తో కలుపుకొని ఉంచుకోవాలి। ఒకవేళ మీకు వేసుకున్న చింతపండు పులుపు చాలలేదంటే ఇంకొంచెం వేసుకొని ఇలా పేస్ట్ లా చేసుకొని పక్కన ఉంచుకోండి। చింతపండు పులుపు కొద్దిగా వేసుకుంటేనే మనకి బజ్జీ అనేది టేస్టీగా ఉంటుంది। అందుకే నేను ఇక్కడ కొంచెమే పులుపుని యాడ్ చేశాను। ఇప్పుడు ఈ పేస్ట్ ని మిరపకాయ లోపల అంతా శుభ్రంగా పట్టించాలి। అలానే పూర్తిగా మిరపకాయ నిండగా స్టఫింగ్ ఏమీ చేయక్కర్లేదండి। జస్ట్ లోపల లేయర్ కి ఇలా ఈ చేసుకున్న మిక్చర్ ని పట్టిస్తే సరిపోతుంది। ఇదే విధంగా మిగిలిన మిరపకాయలు కూడా చేసుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ లో ఒక జల్లెడు పెట్టుకొని 4 గరిటెల అంటే పెద్ద టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి ఆ తర్వాత 2 గరిటెల వరిపిండి వేసి వీటిని జల్లించుకొని పక్కన ఉంచుకోవాలి। ఇలా జల్లించుకోవడం వల్ల మనకి బజ్జీలు క్రిస్పీగా వస్తాయి, గుళ్ళగా కూడా ఉంటాయి। ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, తర్వాత 1/2 టీ స్పూన్ వరకు వాముని తీసుకొని ఇలా చేతిలో క్రష్ చేసి వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఇంగ్రీడియెంట్స్ అన్ని బాగా కలిసిపోయాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేడిగా మరుగుతున్న నూనెని వేసుకోవాలి। చూడండి పిండిలో వేయగానే ఇలా బబుల్స్ లా రావాలి। ఇలా వేసుకుంటే మనకి బజ్జీలు గుళ్ళగా వస్తాయి। నేను ఇందులో బేకింగ్ సోడా అదేమీ యాడ్ చేయకుండా ఇలా ఆయిల్ ఏ యాడ్ చేసి బజ్జీలు చేస్తున్నానండి। ఆయిల్ ని పిండికి బాగా పట్టించాక ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ బజ్జీలు పిండిలాగా మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కలుపుకోవాలి। చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, అప్పుడే మనకి బజ్జీలకు బాగా పడుతుంది। ఫింగర్ తో మనం ఇలా తీసి చూస్తే పూర్తిగా పిండి అనేది ఫింగర్ కి కోట్ అవ్వాలి, అలాని కిందకి జారకుండా పట్టి ఉండేటట్టుగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తానండి, ఇది గాని ఫాలో అయ్యారంటే మీకు బజ్జీలు తప్పకుండా క్రిస్పీగా వస్తాయి। పిండంతా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు ఇలా బీట్ చేస్తున్నారంటే మనకి బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి। ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇందులో బజ్జీలు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడి చేసుకోండి। ఆయిల్ వేడయ్యే లోపల మనం ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాము। బయట మనం బజ్జీ కొనేటప్పుడు మనకి మీద ఈ మసాలా స్ప్రింకిల్ చేసిస్తాడు కదండి, అది ఈ మసాలాయే। దీనికి ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ ఉప్పు, తర్వాత
ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఇంకా హాఫ్ టీ స్పూన్ కారం. వీటిని వేసుకొని అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఈ మసాలాతో పాటు సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర, ఇంకా సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు తీసుకోవాలి. ఉల్లిపాయల్లో హాఫ్ లెమన్ది జ్యూస్ వేసుకోవాలి. ఇందులో నేను మరి సాల్ట్ యాడ్ చేయడం లేదండి, ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయల నుంచి మళ్ళీ నీరు వదిలేస్తుంది. సో అందుకు సాల్ట్ వేయకుండా ఒక్క నిమ్మరసమే వేసి కలుపుకొని ఇలా పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కిపోయిందండి, అందులో ఇలా ఒక జాలీ లాంటిది పెట్టుకొని ఇందులో కొద్దిగా శనగ పిక్కలు వేసి వేయించుకుందాం. చాలా దగ్గరలో మనకి ఈ వేయించిన పల్లీలు కూడా మీద వేసి ఇస్తుంటారు కదా, సో ఈరోజు పల్లీలు కూడా వేయించి నేను మిరపకాయ బజ్జీ మీద వేస్తున్నాను. వీటిని ఇలా కలుపుతూ క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిరపకాయల్ని పిండిలో ముంచి బాగా మిరపకాయ అంతటికి శనగపిండి మిక్చర్ని కోట్ చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. బజ్జీ వేసేటప్పుడు ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా వేగాక అప్పుడు హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే బజ్జీలు ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూడండి ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఈ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీటిని తీసి టిష్యూ పేపర్ వేసుకున్న ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. బజ్జీలు వేయించి బయటకు తీసాక ఒక 5 నిమిషాలు వాటికి రెస్టింగ్ టైం ఇచ్చేయండి. అప్పుడు లోపల ఉన్న మిరపకాయ కూడా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో మధ్యలో నుంచి తిన్నగా ఒక ఘాటు పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ ఉంచుకున్న ఫిల్లింగ్ అన్నిటినీ వీటిలో ఫిల్ చేసేసుకోవాలి. కలిపి ఉంచుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, ఆ తర్వాత పల్లీలు అన్నింటినీ వేసుకున్నాక అప్పుడు మీద నుంచి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా మసాలా పౌడర్, అది స్ప్రింకిల్ చేసుకొని ఆ తర్వాత ఇంకా దాని మీద కొద్దిగా సేవ్ దొరుకుతుంది కదా మనకి మార్కెట్లో, ఆ సేవ్ని కొద్దిగా మీద నుంచి జల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అందరూ చాలా అంటే చాలా బాగుందని తింటారు. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా మిరపకాయ బజ్జీ ఇలానే చేస్తే, బయట కొనుక్కొని తింటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఈ బజ్జీ కూడా మీకు అంతే టేస్టీగా అనిపిస్తుంది. ఈ రెసిపీ ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు టేక్ కేర్, బాయ్.